ఒక జనరల్ రివ్యూ టైప్లో కాకుండా జస్ట్ మాట్లాడుకుంటున్నట్టుగా ఈ రివ్యూ చేద్దాం కాంతర్ సినిమాకి నైంటీ నైన్ పర్సెంట్ వచ్చాయి రేటింగ్స్ సరే కన్నడ వెర్షన్ తెలుగు వెర్షన్ విడిగా రిలీజ్ అయ్యాయి కాబట్టి కన్నడ వెర్షన్ కోర్టు చేసేది ఎక్కువగా కన్నడ వాళ్ళే ఉంటారు కాబట్టి అందువల్ల ఎక్కువ వచ్చింది అనుకున్నా కూడా నైంటీ నైన్ అంటే మరి అది సామాన్యం కాదు సరే ఒక సినిమా గురించి ఎవరేమనుకున్నా మా అభిప్రాయం మాదే అనుకునే తిక్క మాది దానికి లెక్క ఉంది కాబట్టి ఈ రేటింగ్లన్నీ కేర్ చేయకుండా ఆ తెలుగు ట్రైలర్ చూసి మేము దీని మీద ఒక యాంటిసిపేషన్ వీడియో ఇచ్చాం ఎలా ఉంటుందో ఈ సినిమా తెలుగు వాళ్ళకి అన్నాం అదేదో మేము యాంటీ అనుకుని చాలామంది కామెంట్స్ పెట్టారు దాని మీద మళ్ళీ మేము ఇంకో వీడియో చేయడం ఓకే దాంతో వదిలిపెడదాం ఇక నో కాంట్రవర్సీ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకో ట్విస్ట్ ఏంటంటే మొన్న ఆ వీడియోలో మా వివరణ చూసి చాలా మంది కాంతార్ సినిమా మాకు నచ్చలేదనే డెసిషన్కి వచ్చేశారు ఇది అపార్థం టూ పాయింట్ ఓ నిజానికి సినిమా చాలా నచ్చింది మాకు కానీ కేవలం తెలుగువాడి కోణంలో చూసినప్పుడు ఈ సినిమా మీద ఎన్నో డౌట్స్ వస్తాయి నిజమే తెలుగు వాళ్ళలో కొంతమందికి ఈ సినిమా నచ్చలేదు ఎందుకంటే అసలు సినిమా గొప్పతనం ఏంటో ఎందుకు ఈ సినిమాను అందరూ ఇంతగా ఎత్తేస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు ఇలాంటి సినిమాలు ఇదివరకు చాలానే వచ్చాయి కదా ఇందులో పెద్ద స్పెషాలిటీ ఏంటి ఇంత అతిగా అని అనుకున్నారు చాలామంది ఓకే కన్నడ హైప్ కూడా కొంత ఉంది ఎందుకంటే మన సినిమా ఒకటి పాన్ ఇండియాలో ఇంకా మళ్ళీ హిట్ అవుతుందనే ఒక ఆనందంతో వాళ్ళు కొంత ఎక్కువ హైప్ ఇచ్చి ఉండొచ్చు కానీ కేవలం ఇలా హైప్ చేసి ఎత్తేసినంత మాత్రాన ఏ సినిమా కూడా ఈ లెవెల్లో గుర్తింపు పొందదు నిజంగా ఈ సినిమాలో జీవం ఉంది పల్లె బతుకులోని ప్రాణం ఉంది అడవి జీవితపు ఆత్మ ఉంది ప్రకృతికి దగ్గరగా మనుషులే మనుషుల అంతరంగాలు ఎలా ఉంటాయో దాన్ని కరెక్ట్గా చూపించగలిగిన డైరెక్టర్ సామర్థ్యం ఉంది అయితే కేవలం ఒక సగటు తెలుగువాడిగా కాకుండా కన్నడిగుల హృదయం తెలిసిన తెలుగువాడిగా ఆ సినిమా గొప్పతనం ఏంటో ఎందుకు ఇంతలా ఇంతమంది హృదయాలు కొల్లగట్టిందో చెప్పాలన్నదే ఈ రివ్యూలో మా తాపత్రయం మరి ట్రైలర్ చూసి ఎందుకు అనుమానించామంటే అది తెలుగువాడి సహజమైన స్పందన అక్కడ మేము తెలుగువాడి తరఫున మాట్లాడాము టాలీవుడ్లో ఇప్పటికే తెలుగు ఎన్నో అద్భుతమైన సినిమాలు చూసేశారు అలాంటి సగటు తెలుగు వాడు అలాగే ప్రతిస్పందిస్తాడు అలాగే ఊహిస్తాడు ఇలా ఏం గొప్పగా ఉంటుంది అబ్బాయి సినిమాలో అనుకుంటాడు అందరూ మెచ్చుకున్న సరే అనుమానిస్తాడు అనుమానించడం అన్నది నెగిటివిటీ అయిపోదు అది ప్రేక్షకుడి హక్కు దాన్ని అపార్థం చేసుకోకూడదు కానీ అనుమానిస్తూ హాల్లో అడుగుపెట్టిన ప్రేక్షకుడిని అర నిమిషంలోనే తెరకి కట్టిపడేసినప్పుడు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది మొత్తం మీద సినిమా ఏకబిగితో ఆసక్తిగా సాగి చివరికి క్లైమాక్స్లో ఊళ్ళు జలధరింపు చేసినప్పుడు అరే కండవాళ్ళు మంచి పట్టుతో తీస్తున్నారే సినిమాలో అనిపిస్తుంది గతంలో కూడా తీశారు మంచి సినిమాలు కానీ టేస్ట్ డిఫరెన్స్ అయితే బాగుంటుంది అందువల్ల కొన్ని బయట వాళ్ళకి కనెక్ట్ కావు సరే మొత్తానికి ప్యాన్ ఇండియా సీజన్లో ఈ సినిమా కనెక్ట్ అవ్వడం వాళ్ళకి సంతోషం ఆ సినిమా నచ్చిన వాళ్ళకి సంతోషం ఓకే ఫైనల్గా ఈ సినిమా బాగుందా బాగోలేదా ఇది గొప్ప సినిమానా కేవలం మామూలు సినిమా మాత్రమేనా ఎస్ ఆ పాయింట్కి డైరెక్ట్ వద్దాం ఇక్కడ రెండు పెర్స్పెక్ట్స్ ఉన్నాయండి ఒకటి కన్నడ పెర్స్పెక్టివ్ రెండు తెలుగు పెర్స్పెక్టివ్ అందులో మళ్ళీ రెండు తేడాలు ఉన్నాయి ఆ ప్రాంతపు ఆచారాలు నమ్మకాలు తెలిసి ఉన్న వాళ్ళ కోణం వాటితో ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు ఈ సినిమాని రిసీవ్ చేసుకునే కోణం నిజంగా కన్నడ చాలా చాలామందికి కాంతార సినిమా ఒక అద్భుతం ఏం అబద్ధం ఆడట్లేదు ఏదో మా సినిమాకి పాన్ ఇండియా గుర్తింపు వచ్చేయాలని చెప్పి యాక్షన్ చేయట్లేదు నిజంగా ముఖ్యంగా ఆ ఉడిపి మంగళూరు రీజియన్ తొళునాడు అంటారు ఆ ఏరియా వాళ్ళకి ఈ సినిమా చూసి ఒళ్ళు పొలకించిపోవడం ఖాయం అలాగే జరిగింది కూడా ఎందుకంటే అక్కడి నమ్మకాలని అక్కడి జీవితాలని ఈ సినిమాలో మీదకి అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశాడు రిషబ్ శెట్టి అక్కడ వరాహ రూపంలోని దైవాన్ని నమ్ముతారు దీన్ని పంజుర్లి దైవం అంటారు అక్కడ తుళ్ళులో పంజుర్లి అంటే పంది యాక్చువల్గా చెప్పాలంటే మనకు వరాహం అంటే గానీ ఒక దానికి ఒక డిగ్నిటీ వచ్చినట్టు ఉండదు కానీ నిజానికి పంజుర్లి దైవం అంటే వరాహ దైవం అక్కడ ఆ దైవం తాలూకు శక్తి తెర మీద ప్రాణం పోసుకుని వచ్చేసినట్టు అనిపిస్తుంది కన్నడ వాళ్ళకి అంతేకాదు అక్కడ క్షేత్రపాలకుడిగా గుళిగ దైవాన్ని భావిస్తారు ఇప్పుడు మనకి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో అక్కడ కూడా ప్రతి చోట క్షేత్రపాలకుడు ఉంటాడు అంటే ఆ ఏరియాని ఆయన కాపాడుతూ ఉంటాడు అక్కడ ఉండే దేవుడు వేరే ఉంటాడు కానీ క్షేత్రపాలకుడు కూడా వేరే ఉంటాడు దీన్నే మన మగదీరులో భైరవం క్షేత్రపాలం అని కాశీలో క్షేత్రపాలకుడు కాలభైరవుడు దాన్ని మగధీర్లో వాడుకున్నారు ఇలా క్షేత్రపాలకుడుగా భావించే దైవం తమ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటాడనే ఆ విశ్వాసంలో ఉండే ఫీల్ ఆ పల్లెటూళ్ళలో ఉంటుంది చిన్నతనం నుంచి ఆ దేవుడు గురించి తాము విన్న కథలు ఇవన్నీ అక్కడ జీవితం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి ముఖ్యంగా క్లైమాక్స్లో ఆ ఆధ్యాత్మిక విశ్వాసాలని అంత న్యాచురల్గా అది నిజమని చూపించేసరికి వాళ్ళకి అద్భుతం అనిపించింది అద్భుతం అండవేంటి అది వాళ్ళ అభిప్రాయం కాదు నిజంగా అద్భుతమైనది ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఇంత జీవితాలు మారిపోయి పల్లెటూళ్ళలో మనం ఎంతో గొప్పగా భావించే భావాలన్నీ మూర్ఖ త్వర మీరు ఏదో ఆటవీకులు మీకు మీ నమ్మకాలకు విలువ లేదు మీ విశ్వాసాలకు విలువ లేదు అని ప్రపంచం ఒక సహజమైన జీవితాన్ని వెక్కిరిస్తున్న ఈ కాలంలో లేదు మన దేవుడు నిజమే మన నమ్మకాలు నిజమే మన విశ్వాసాలు ఊరికే రాలేదు అనే ఆ భరోసా ఇస్తుంది సినిమా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలాంటి సినిమాల ద్వారా మనం మన మూలాలని మళ్ళీ నిలబెట్టుకుంటున్నామా లేకపోతే మళ్ళీ మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నామా అన్న డిస్కషన్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇదంతా మూఢనమ్మకం అని కొట్టలేం కానీ దీనికి ఎందుకు కొంత వ్యతిరేకంగా మనం ఆలోచించాలి అంటే ఈ టెక్నాలజీ వచ్చాక ఆధునిక జీవితం వచ్చాక పల్లెటూళ్ళలో ఉండే అలాంటి కొన్ని భయాలు లాంటివి మనకు తగ్గాయి అఫ్ కోర్స్ దానివల్ల మనిషి కొంత విచ్చలవిడిగా తయారయ్యాడు విచక్షణ లేకుండా తయారవుతున్నాడు అన్నది కూడా పాయింటే కానీ కొన్ని విశ్వాసాలు ఏం చేస్తాయంటే మనిషిని ఫ్రీగా ఆలోచించనివు మనిషి యొక్క బ్రెయిన్ పవర్ని పూర్తిగా యూజ్ చేయనివ్వు అమ్మో దేవుడు ఇది అది అని చెప్పి భయపెట్టేస్తే మతం అనే ఎమోషన్ ఉన్నతమైన మానసిక స్థాయి ఉన్న వ్యక్తుల చేతుల్లో ఉంటే పర్వాలేదు కానీ అజ్ఞానంతో పామరజనం అతిగా ఆవేశపడిపోతే మోసగాళ్ళ చేతుల్లో జరిగే అనర్థాలు అన్ని నీకు అందుకే దైవం ఎంత సత్యమైన ఆ ఆధ్యాత్మిక ఆవేశాన్ని అదుపులో పెట్టగలిగే లాజిక్ అన్నది లేకపోతే ప్రపంచం ఒక పిచ్చాసుపత్రిలో తయారవుతుంది ఊరికేదో ఉపద్రవం ముంచుకొచ్చింది ఉన్నట్టుండి పిల్లలందరూ నలత చేసి తల వేలాడేశారు పొద్దున్నే అప్ప నర్సి కొడుకు చచ్చిపోయాడు కూడాను ఏమిటమ్మా వాళ్ళకి ఏమైంది ఏమో బాబు ఉన్నట్టుండి తోట కాడల తల వాళ్ళు చేశారు బాబు మందులు ఏమైనా వాడారా మందులు మా గారి దొరుకుతాయి బాబు ఈ అమ్మోరు కుంకవే మాకు మందులు ఇవి మందులు కులంగే రోగాలు కావు అందువల్లే ఇలాంటి పవర్ఫుల్ సినిమాలు వచ్చినప్పుడు కొందరు వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చెడ్డ ఏమీ కాదు చెప్పాలంటే కాంతార సినిమాలోని ఫారెస్ట్ ఆఫీసర్ లాంటి వాళ్ళే వాళ్ళు కూడా అతను అడవి బాగుండాలని కోరుకున్నట్టే వీళ్ళు లోకం బాగుండాలని వాళ్ళే సో ఆ విధంగా చూస్తే ఇలాంటి సినిమాలు మనల్ని వెనక్కి తీసుకుపోతున్నాయా అనిపిస్తుంది కానీ ఎంతో మంది తమ జీవితాలకు వాటినే ఆసరాగా చేసుకున్న కొన్ని నమ్మకాలు ఎప్పుడు అబద్ధం కావు ఆ విశ్వాసంలో ఒక నిజం ఉంటుంది పవర్ ఉంటుంది అని ఈ సినిమా ద్వారా చూపించడం మాత్రం చాలామందికి చాలా సంతృప్తి కలిగిస్తుంది సరే ఇదంతా ఆ మంగళూరు రీజియన్ తొలినాడు ఆ ఏరియా వాళ్ళకి నచ్చడం అబ్బా మా కల్చర్ అంతా ఇక్కడ చూపించారు ఆ దొన్నపూతుల పరుగు పందాలు ఇలాంటివన్నీ అని అనిపించడం ఓకే కానీ మరి ఆ కల్చర్ గురించి తెలియని మిగతా ఏరియాలో వాళ్ళకి ముఖ్యంగా కన్నడిగులకి ఏమనిపిస్తుంది అంత ఫీలింగ్ కలకపోవచ్చు కానీ వాళ్ళకు కూడా ఆనందం అయితే కలిగింది అయితే వాళ్ళ ఫీలింగ్లో ఆ భక్తి విశ్వాసాల పర్సెంటేజ్ కొంత అయితే మన కన్నడ రంగం నుంచి మరో సినిమా పాన్ ఇండియా హిట్ అయింది సంతోషం తాలూకు పెర్సంటేజ్ కూడా కొంత ఉంటుంది ఓకే ఏమైనా ఇది ఒక ఏరియాకి సంబంధించిన నమ్మకాలకు సంబంధించిన మూవీ అందువల్ల ఒరిజినల్ ప్రాంతపు ఆత్మ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం అమితంగా నచ్చేస్తుంది మిగతా వాళ్ళకి ఓకే అనిపిస్తుంది ఇక మరికొంతమంది కూడా ఎక్కువ ఫీలింగ్ ఎవరికి వస్తుంది అంటే దాదాపు అలాంటి ఆచారాలే వాళ్ళ ఏరియాలో కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని కనెక్ట్ అయిపోతారు ఉదాహరణకి గోదావరి జిల్లాలో కూడా ఇలాగా ఈ అమ్మవారి కల్చర్ ఇదంతా ఉంటుంది మనకి దాన్ని కరెక్ట్ గా క్యాచ్ చేశాడు రామకృష్ణ అమ్మోర్ సినిమాలో నిజానికి అమ్మోరు అరుంధతి ఇలాంటి ఒక డీప్ ఫీలింగ్స్ ఉన్న సినిమాలు చూసిన తెలుగు వాళ్ళకి కాంతర్ మరి అంత గొప్పగా ఏమి అనిపించదు ఎందుకంటే అమ్మోరు క్లైమాక్స్ లో చూసినప్పుడు ఎవరికైనా ఒళ్ళు జలధరిస్తుంది అలాగే మొదట్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది గుడిసెలో అమ్మవారుగా కనిపించడం ఇలాంటి కొన్ని అద్భుతమైన సీన్స్ అమ్మోర్లో ఉన్నాయి అసలు అమ్మోరు సినిమా ఎంత ఎఫెక్ట్ కలిగించింది అంటే అందులో అమ్మోరుగా చేసిన చిన్నపిల్ల తర్వాత హీరోయిన్ కాలేకపోయింది ఆ అమ్మాయి కూడా మొన్న చెప్పింది కోటిరామకృష్ణ గారు నాకు ద్రోహం చేశారు నేను ఎక్కడికెళ్ళినా అమ్మోారు అమ్మోరు అని చెప్పి జనం నన్ను ఒక దైవభావంతో చూడడం వల్ల నన్ను ఎవరు హీరోయిన్గా చూడలేక నాకు ఆ ఛాన్సులు కూడా ఎవరు ఇవ్వలేదు నా కెరీర్ మొత్తం పోయిందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది అంత ఎఫెక్ట్ కలిగించే సినిమాలు చూసిన మనం ఇప్పుడు ఈ కాంతారలో ఒకటి రెండు సీన్స్ చూసి పులకించిపోతామా అద్భుతం అయిపోతామా అంటే అవ్వకపోవచ్చు అది కన్నడ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు వాళ్ళ అసూయను కూడా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి చాలా గొప్ప సినిమా అది ఇప్పుడు అమ్మోరి ఎక్కువ ఇది తక్కువ అని చెప్పడం కానీ మనం అలాంటివి చూసాం వాళ్ళు చూడలేదు బహుశా చూడకపోయి ఉండొచ్చు మనకి తెలియదు కన్నడలో ఇంకా ఏమేమి సినిమాలు ఉన్నాయో అలాగే అరుంధతి అక్కడ కూడా ఈ పల్లెటూరి నమ్మకాలు ఈ దెయ్యాల మీద వాళ్ళకుండే ఒక ఫీలు ఇవన్నీ చాలా నేచురల్గా చూపిస్తాడు కోటి రామకృష్ణ అసలు యాక్చువల్గా కోటిరామకృష్ణ నాగాభరణ ఏదో విష్ణువర్ధన్తో ఒక సినిమా కూడా తీయడం జరిగింది కన్నడలో మరి అంత పవర్ఫుల్ డైరెక్టర్ తీసిన సినిమాలు మనం చూసినప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు కాంతార చూసినప్పుడు ఏమనిపించింది అంటే మాకు అబ్బాయి అమ్మవారు సినిమా ఈ టైంలో వచ్చి ఉంటే మొత్తం దేశం దేశం అంతా మనకు పాదాలకు దండాలు పెట్టేసేవారు కదా అని అనిపించింది సో ఇక్కడ నేను ఈ సినిమాని తక్కువ చేయడం లేదు ఈ సినిమాలో ఉండే గొప్ప విషయం ఏంటి అంటే అమ్మఒరు సినిమాలో కానీ అరుంధత్ సినిమాలో కానీ హీరోయిజం ఉండదు మీరు అబ్జర్వ్ చేయండి అరుంధతిలో అయితే అనుష్క హీరో అని చెప్పుకోవాలి అక్కడ కొంత హీరో వర్షిప్ ఆమెకే ఉంటుంది అమ్మోర్ సినిమా దగ్గరికి వచ్చేసరికి అందులో అమ్మోర్ హీరో ఇంకంతే తప్ప ఇప్పుడు సౌందర్య హీరోయిన్ అయినప్పటికీ ఆమె చాలా చోట్ల ఏం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది ఒక మోస్ట్ పవర్ఫుల్ విలన్ రామిరెడ్డిని ఎదుర్కోలేక అమ్మోర్ని ఆశ్రయిస్తుంది తప్ప ఏం చేయలేదు అలాగే ఆమె పక్కన హీరోగా చేసిన సురేష్ కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ కాదు సో ఆ సినిమాలో విలన్ ఏమైనా చేయాలి అంటే దేవుడే డైరెక్ట్గా దిగి రావాలి అమ్మోరే రావాలి కానీ కాంతారులో ప్రత్యేకత ఏంటి అంటే ఆ డెమీ గాడ్ పవర్ కి హీరోని ఒక రిప్రజెంటేటివ్ గా మార్చడం అది చాలా అద్భుతంగా క్లిక్ అయింది మామూలు సామాన్య మానవుడుగా ఎవడు ఏమి చేయలేనప్పుడు అధర్మాన్ని ఎదుర్కోలేనప్పుడు డెఫినెట్ గా దేవుడు వచ్చి కాపాడుతాడు అనే ఆ నమ్మకం నిలబెట్టడం అన్నది చాలా పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది ఎప్పుడు ఎందుకంటే అలాంటి నమ్మకం లేకపోతే మనిషి జీవించలేడు అసలు జీవితానికి అర్థం ఉండదు ఆ క్లైమాక్స్ లో ఎప్పుడైతే ఆ డెమీ గాడ్ వచ్చి హీరో రూపంలో రావడం జరుగుతుందో ఆ ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదు అందువల్ల అందరూ పొలగించిపోవడం చివరి నిమిషాలు మిస్ కాకండి అంటాం ఇవన్నీ జరిగాయి ఓకే కాంతార కన్నడ సినిమా అయినా మనందరి పల్లెటూళ్ళలోనూ కూడా ఈ గ్రామ దేవతల కల్చర్ ఉంది ఆ గరగలు ఎత్తి డ్యాన్స్ చేసేవాళ్ళు గజ్జలు కట్టుకుని ఆడేవాళ్ళు పోలేరమ్మలు అంకాలమ్మలు ఈ వేపమండలు మొక్కుబళ్ళు జాతరలు కోళ్ళు మేకలు ఇవన్నీ అందరికీ తెలిసినవే అసలు ఈ గాడ్ ఏంటి డెమీ గాడ్ ఏంటి అన్నది ఒకసారి చెప్పుకుంటే మనం బహుశా భగవద్గీతను కూడా తలుచుకోవాల్సి వస్తుందేమో ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు మూడు రకాల భక్తి ఉంటుంది అని సాత్విక భక్తి రాజసిక భక్తి తామసిక భక్తి సాత్విక భక్తి అంటే ఒక మామూలు కూల్గా ఉండే పెర్సన్ ఒక పూజ గదిలో భక్తిగా దేవుడి ముందు కూర్చుని పూజ చేయడం ఆరాధించడం అతను ఏం పూజ చేశాడు అతను ఏం అడిగాడు ఇదంతా లోకానికి పెద్ద ఆర్భాటంగా చెప్పడు అది దేవుడికి ఆ భక్తుడికి మధ్య ఉండే రిలేషన్ మాత్రమే అలా కూల్గా ఉంటుంది చెప్పాలంటే అది మోస్ట్ పెర్సనల్ ఫీలింగ్ అయితే రెండోది రాజసిక భక్తి అలా కాదు అది కొంచెం ఆర్భాటం ఎక్కువ ఉంటుంది హడావిడి ఎక్కువ ఉంటుంది ఒక పెద్ద పెద్ద శివలింగాలు తయారు చేయడం రుద్రాక్షలు పూజలు హోమాలు ఇవన్నీ చేసి మా బొంబాయి ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది అన్నట్టుగా ఒక ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అది రాజసిక భక్తి ఈ నామాలు పెట్టుకోవడం రుద్రాక్షలు ధరించడం ఇవన్నీ చేస్తే కానీ కొంతమందికి తృప్తి కలగదు అందువల్ల చాలా మంది ఆ భక్తి వైపు అట్రాక్ట్ అవ్వచ్చు కూడా అది తప్పనే అండం లేదు కానీ అదొక రకమైన భక్తి మనిషి యొక్క స్వభావాన్ని బట్టి వాడికి సాత్విక భక్తి నచ్చుతుందా రాజసిక భక్తి నచ్చుతుందా అన్నది ఉంటుంది ఇక మూడోది ఉంది తామసిక భక్తి ఇది సామాన్యుడి భక్తి అనమాట ఇప్పుడు కాంతారలో మనం చూసేది ఇదే సాత్విక భక్తి జనరల్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఫిలాసఫీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఎక్కువ సాత్విక భక్తిని ఇష్టపడతారు ఇక కొంచెం ధనవంతులు కొంచెం ఆర్భాటం చేయగలవాళ్ళు నేను భక్తుడిని చూపించుకోవాలనుకునే చూపించుకోవాలనుకునేవాళ్ళు అమ్మో ఇలా చేస్తే తప్ప దేవుడికి అందదు అనుకునే ఫీలింగ్ కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి రాజసిక భక్తి నచ్చుతుంది కానీ రోజంతా కష్టపడి ఎక్కువ శరీర శ్రమ మీదే ఆధారపడేవాళ్ళు రోజు కూలీ మీద ఆధారపడేవాళ్ళు ఇప్పుడు చెప్పాలంటే కాంతారలో హీరో మాదిరిగా ఆ దొన్నపోతుల పంద్యాల్లో పాల్గొనే వాళ్ళు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చుకునేవాళ్ళు పందులను వేటాడేవాళ్ళు ఇలా ప్రకృతికి దగ్గరగా ఉండే జనం ఈ శ్రామికులందరూ కూడా గ్రామ దేవతని ఎక్కువ కొలుస్తారు ఈ కోళ్ళు కోయడం ఈ కళ్ళు సారా ఇలాంటివి తాగడం వాటిని అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఇదంతా తప్పనలేము ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళకుండే సెన్సిబిలిటీస్ని బట్టి ఆధ్యాత్మికత అన్నది వాళ్ళకి అలాగే ఉండాలి ఏ మార్గం ద్వారా వెళ్ళినా వాడు రీచ్ అయ్యే దేవుడు ఒకటే యాక్చువల్గా ఇంకా ఇంకా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితులకు వెళ్ళడానికి ఈ గ్రామ దేవతల మీద ఉండే విశ్వాసాలు వాళ్ళకు ఉపయోగపడతాయి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ మూడు రకాల భక్తుల్లోనూ కూడా దేవుడు భక్తులతో డీల్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సాత్విక భక్తి ఉందనుకోండి దేవుడు కోరిందల్లా ఇచ్చాడు ఎందుకని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడనే శక్తి ఏంటన్నది సాత్విక భక్తుడికి తెలుస్తుంది అతను హై లెవెల్లో ఉంటాడు కాబట్టి దేవుడికి అతనికి ఉండే రిలేషన్ కూడా ఆ హై లెవెల్లోనే ఉంటుంది ఇక జనరల్గా రాజసిక భక్తిలో ఎలా ఉంటుందంటే ఇదిగో నేను తిరుపతిలో హుండీలో నీకు మూడు కోట్లు వేస్తాను నాకు పది కోట్లు వస్తాయి అంటాడు వాళ్ళకి అలాంటి లాభాలే కలుగుతుంటాయి కూడా ఇక మూడో రకం తామసిక భక్తిలో ఈ డెమీ గార్డ్స్ వాళ్ళు వస్తారు ఇప్పుడు ఈ పంజుర్లి దైవం అను కాందరలో చూపించే టైపు దేవుళ్ళు కానీ లేకపోతే ఒక దేవుడు ఒక మామూలు బిజినెస్ మ్యాన్ లాగా నీ భూమి నీకు ఇచ్చేస్తా నా శాంతి నాకు తిరిగి ఇచ్చే అండవేంటి కానీ అక్కడ తామసిక భక్తిలో అలాగే ఉంటుంది మనిషితో దేవుడికి ఒక డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది మన నమ్మకాన్ని బట్టే మన దేవుడు కూడా ఉంటాడు ఇది అర్థం చేసుకోవడం కష్టం కానీ అనుభవంలో తెలిసే విషయం వీళ్ళు చూడండి వీలైనంత వరకు మామూలు మనిషికి చాలా దగ్గరగా ఉంటారు దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే ఈ సినిమాలో ఆ పూజారిని అతను విలన్ చంపినప్పుడు రాత్రి ఆ గ్రామ దేవుడు ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది హీరోకి చాలా అద్భుతమైన సీన్ అది కొడుకు చనిపోయాడు అన్నంత ఫీలింగ్తో ఆ గ్రామ దేవత ఏడవడం అన్నది నిజంగా ఒళ్ళు కదిలించే సీన్ అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు దేవతలేంటి మనలాగా బాధపడ్డం ఏంటి అని ఆ పల్లె జనానికి అడవి జనానికి వాళ్ళలాగా ఫీల్ అయ్యే దేవుడే ఆ డెమీ గాడే అంత దగ్గరగా ఉంటారు అమ్మ నాకు ఈ మంచి జరగని ఆ మంచి జరగని ఇదిగో నాకు ఈ రోగం తగ్గితే నీకు కోడి స్థాయి ఇలా మొక్కుకుంటారు వాళ్ళ స్థాయిలో వాళ్ళ దేవుడికి అలాగే కనెక్ట్ అవుతారు ఆ కనెక్టివిటీని అద్భుతంగా చూపించింది ఈ సినిమా కాకపోతే ఈ సినిమాలో బాధ ఏంటి అంటే నేనున్నాను అని ఆ దేవత రుజువు చూపించినప్పుడల్లా ఏ భక్తుల ద్వారా అయితే ఆ రుజువు చూపించారో వాళ్ళు మాయమైపోతుంటారు ఉంటారు అలా అడవిలోకి వెళ్ళి ఆ నిప్పుల ఏరియాలోకి వెళ్ళి మాయమైపోవడం అది ఓకే దేవతలు ఐక్యమైపోయినట్టు అనుకోవచ్చు ఏదని అనుకోవచ్చు కానీ అది కొంత మనకి ట్రాజిక్గా అనిపిస్తుంది అయ్యో జీవితం నుంచి వీడు దూరం లాస్ట్ లాస్ట్లో కూడా హీరో వెళ్ళి మాయమైపోవడం చాలామందికి నచ్చదు ఎందుకంటే అతని కొడుకు పాపం ఆమె గర్భంలోనే ఉన్నాడు ఇంకా వాళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటారు కానీ హీరో వెళ్ళి మాయమైపోవడం అన్నది ఒక విషాదంతంలా కనిపిస్తుంది అది కొంతమందికి నచ్చదు అయినా అలా మాయమే ఇప్పుడు ఇంటి అడవిలోకి వెళ్ళిపోయి అంటే దానికి లాజిక్ ఏం ఉండదు యాక్చువల్గా మీరు కన్నడ సినిమా టైటిల్ చూడండి కింద దంత కథ అనేది ఉంటుంది కన్నడలో అంటే అది ఫెయిరీ టైల్ అని అర్థం అంటే అక్కడ లాజిక్స్ ఏం ఉండవు జనం నమ్మే విశ్వాసం కలిగిన ఒక కథ దంతే దానికి ఎవడు మరి తెలుగులో ఎవడు ఎవడుపైచ్చో తెలియదు కానీ దానికి లెజెండ్ అని పేరు మార్చేశారు ఫెయిటైల్ అంటే సరిపోయేది లేదా ఒక జానపద కథ అంటే సరిపోయేది అప్పుడు కరెక్ట్గా ఉండేది ఈ లాజిక్స్ అన్ని జనం అప్పుడు అడిగేవారు కాదు రిషబ్ శెట్ ఆ విషయాన్ని గుర్తించి ఒక ఈవెంట్లో అన్నాడు కూడా పాపం అతనికి మొహమాట పడ్డాడు ఇంకా కొత్త కథ మనం ఇవన్నీ మాట్లాడడం ఎందుకు అనుకున్నాడు మరి తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళ మిస్టేక్ అది సరే కాంతార్ సినిమా మాకు చాలా నచ్చేసింది ఇంత అద్భుతమైన సినిమా అని కన్నడ వాళ్ళు అనుకోవడం తప్పులేదు కానీ అందరికీ నచ్చాలి నచ్చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటే కానీ నిజంగా హిందీ వాళ్ళకి హిందీ బెల్ట్లో నాకు చాలా నచ్చింది ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి ఎక్కువ నమ్మకాలు ఫీల్ అవుతారు కాబట్టి తెలుగు వాళ్ళకి ఇది నచ్చకపోవడం తెలుగు వాళ్ళ తప్పు కాదు నచ్చలేదని నేను చెప్పాను చాలామంది కూడా కనెక్ట్ అయ్యారు గ్రామ దేవతలు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు కానీ నచ్చకపోతే మాత్రం వాళ్ళ తప్పు కాదు ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ముందరే అనుకున్నట్టుగా ఈ అమ్మోరు అరుంధతి ఇలాంటి అద్భుతమైన సినిమాలు చూసేశారు తెలుగులో అలాగే కాంతర్ కూడా మంచి సినిమా ఇక తెలుగు వాళ్ళకి నచ్చిన కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు రాజు ఇల్లు అంటాడు ఫస్ట్ సినిమాలోకి వెళ్ళగానే అక్కడ రాజు ఇల్లు అంటాడే కోటా కదే కాదు ఏం బడ్జెట్ పెద్ద లేదు అంటే కలర్ఫుల్ గా కనిపించాలి తెలుగు వాళ్ళకి కొంచెం కనీసం మినిమం అయినా ఉండాలి కదా అని అనుకుంటాం మామూలు ఒక సామాన్యులు జీవించే ఇల్లు లాగా ఉంటుందా ఇక సంప్రదాయ మాటలు పాటల దగ్గర ఆ కన్నడం పెట్టేసాడు బాగుంది అది మంచిదే కానీ దానివల్ల కొన్ని ఇంపార్టెంట్ డైలాగ్స్ మిస్ అయిపోయి సబ్ టైటిల్స్ ఏమో చిన్నగా వస్తున్నాయి కొన్ని థియేటర్స్ లో చాలా చాలా ఇబ్బంది అనిపించింది ఇప్పుడు సహజత్వం కోసం కన్నడ అలా వదిలేయడం చాలా మంచిదే కన్నడ బోర్డులు కూడా సేమ్ అలాగే వదిలేసారు ఎందుకంటే ఆ దొన్నపోతూ పని కూడా ఆ కర్ణాటక అక్కడే జరుగుతాయి కాబట్టి ఓకే కానీ కథలో ఇంపార్టెంట్ డైలాగ్స్ కథను మలుపు తిప్పే డైలాగ్స్ విషయంలో కూడా కన్నడం ఉంచేస్తే సబ్ టైటిల్స్ చదవలేని వాడికి ఏంటి పరిస్థితి సబ్ టైటిల్స్ లేకపోతే ఏంటి పరిస్థితి అందువల్ల కూడా తెలుగు వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోయారు అది కన్నడ వాళ్ళు అర్థం చేసుకోవాలి మొత్తం మీద మంగళూరు ప్రాంతం తుళినాడు అంతా కొబ్బరి చెట్లు ఇదంతా చూస్తుంటే కొంచెం మనకి గోదావరి ఫీల్ అవుతుంది అసలు అలాంటి ఏరియాలోనే ఇలాంటి నమ్మకాలు పుడతాయా ఏంటి అని కూడా అనిపిస్తుంది అలాగే ఒకచోట జీప్లో తీసుకెళ్తున్నప్పుడు ఛత్రపతి మ్యూజిక్ కొట్టినట్టు అనిపించింది ఒక చోట ఇలా ఆలోచించినప్పుడు తెలుగువాడి కోణంలో చూసినప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మూవీ పైగా ట్రాన్స్లేషన్స్ కూడా కొన్ని చోట్ల చాలా చిరగ్ అనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ కిషోర్కి ఒక డైలాగ్ ఉంటుంది హీరోయిన్తో అంటుంటాడు మాటిమాటికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ జాబ్ ఇన్ఫ్లుయెన్స్ జాబ్ అంటాడు ఇన్ఫ్లుయెన్స్ జాబ్ అనకూడదు దాన్ని రికమెండేషన్ జాబ్ అనాలి ఇలాంటి అర్థంభర్తలు అనేవి కొన్ని ఉంటాయి ఏమైనా రిషభ్ శెట్టికి చాలా థ్యాంక్స్ చెప్పాలి మట్టిని చెట్టుని నమ్ముకున్న వాడికి కాలంలో విలువ తగ్గిపోతుంది ఆ విలువని పునరుద్ధరించే మంచి ప్రయత్నం చేశాడు విశ్వాసం అనేది మూర్ఖత్వం సత్యంలోంచి విశ్వాసం పుడుతుందా లేదా విశ్వాసం వల్ల సత్యం తెలుస్తుందా అంటే కత్తికెళ్ళి ఉంటుంది ఒక డైలాగ్ తోలుసంటుంది నేను అవన్నీ జరగడం వల్ల నమ్మలేదు నేను నమ్మడం వల్ల జరిగింది అని ఓకే విశ్వాసాల మీద మనం ఎక్కువగా మాట్లాడలేము ఎందుకంటే అది అనుభవించిన వాడికి మాత్రమే తెలిసే విషయం అయితే మూలాలను నిలబెట్టుకుంటున్నావా మళ్ళీ మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నావా అన్నది మాత్రం బుర్ర ఉన్నవాడు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండాలి దేవుడు గొప్పవాడే కానీ దేవుడి కంటే సత్యం ఇంకా గొప్పది మానవుడు ప్రకృతిని కాపాడలేని స్థితిలో దైవం వస్తుంది అన్నది ఇందులో పాయింట్ ఇదే పాయింట్ని అవతార్లో వేరేగా చెప్తే చూసాం అక్కడ హాలీవుడ్ స్టైల్లో చెప్పాడు మరి మానవుడు ప్రకృతిని చిన్నభిన్నం చేసేస్తుంటే అక్కడ ఆ ప్రకృతి తిరగబడుతుంది ఆ విధంగా చెప్పాలంటే ఇది శాండల్వుడ్ అవతార్ ఈ సినిమా చూసినప్పుడు ఇది కన్నడ సినిమా వచ్చు కానీ ఫస్ట్ మాకు తమిళ పాట గుర్తొచ్చింది కొడుతెలాం కొడుతాన్ అని ఒక సాంగ్ ఎంజిఆర్ సాంగ్ అది రాసింది బాలి కొడుతెల్లాం కొడుతాన్ కాల్లై ఊరు కాగా కొడుతాన్ అని చాలా మంచి పాట అది అంటే దేవుడు ఇచ్చేదంతా ఇచ్చాడు కానీ ఒకటికే ఇచ్చాడు ఊరందరికీ ఇచ్చాడు అని అలాగే భూమి అనేది మానవ జాతికి అందరికీ ఇస్తే దాని కొందరే లాక్కోవడం అన్నది ఎప్పటి నుంచో ఇది గొడవ జరుగుతూనే ఉంటుంది మానవ జాతం ఉన్నప్పటి నుంచి ఉంది మానవులు పోతుంటారు కానీ భూమి అలాగే ఉంటుంది అయినా కూడా మనిషి ఆ భూమి మీద ఒక హక్కును కోరుకుంటూ ఉంటాడు ఈ అజ్ఞానానికి సమాధానం చెప్పడం కోసం దేవుడు రావడం నిజంగా మంచి కాన్సెప్ట్ ఇంకో మంచి పాయింట్ ఏంటంటే ఈ అడవిలో పందుల్ని వేటాడడానికి వెళ్ళినప్పుడు హీరో అంటాడు ఆ పంది దొరకదలే నిన్న కుట్టంరాయ్ ఇక్కడ పడిపోయింది అంటే అది దైవపరమైంది అని హీరోకి మాత్రమే సెన్స్ ఉంటుంది అడవిలో చాలా పందులు ఉండొచ్చు కానీ ఆ పందుల్లి దైవం కూడా అక్కడ ఉంటుంది అన్న సెన్స్ హీరోకి ఉండడం చాలా బాధీసాడు అదే ఇక ఈ సినిమాలో చాలా గొప్ప పాయింట్ ఏంటి అంటే రెండోసారి చూడాలనిపించడం కింద కామెంట్స్లో కూడా పెట్టారు చాలా మంది ఒకసారి చూసారంటే మళ్ళీ చూస్తారు ఎస్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కానీ అలాగే మా మధ్య మలయాళను వచ్చిన ప్రేమం కానీ బాహుబలి కానీ ఇలాంటివి కొన్ని సినిమాలు మనం చూసి చూడగానే మళ్ళీ చూడాలనిపిస్తాయి ఎందుకని అంటే వాళ్ళు ఒక ఫీలింగ్తో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు డైరెక్టర్స్ అలా డైరెక్టర్స్ ఆ ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళి ఆ క్యారెక్టర్ను ఒకసారి లైవ్గా చూడాలని అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఈ సినిమాలో ఉంది అందువల్లే ఇంత హిట్ అయింది ఈ సినిమాలో ఇంకా గొప్పతనం ఏంటంటే కేవలం ప్రకృతి శక్తుల్ని చూపించడమే కాదు ప్రకృతి రూల్స్ని కూడా ఈ కథలో అద్భుతంగా చూపించారు ఎలా అంటారా ఉదాహరణకి లోకంలో కొంతమంది పైకి మంచివాళ్ళుగా నటిస్తూ వెనకాల మాత్రం దుర్మార్గంగా ఉంటారు దీన్ని లోక వంచన అంటాం ప్రకృతి యొక్క రూల్ ఏంటంటే లోకవంచన చేసేవాడికి వారసత్వం దెబ్బతింటుంది అని మనసులో ఏముందో అది మాత్రమే పైకి చెప్పేవాడికి వారసత్వం ఎక్కువ కాలం నిలబడుతుంది అంటారు కానీ లోకవంచన చేసేవాడికి వారసుడు అసమర్థుడైపోతాడు అని ప్రకృతి రూల్ అని చెప్తారు ఇది అందరికీ వర్తించకపోవచ్చు కానీ ప్రకృతిలో ఉండే ఒక గొప్ప రూల్ ఇదే ఈ సినిమాలో వీళ్ళని తీసుకోండి అతను పైకి మంచిగా ఉంటాడు కానీ వెనకాల చేసేవాడిని పాపాలు చేస్తాడు అతని కొడుకుని మానసిక వికలాంగుల్లా చూపించాడు అతనితో ఈ కథ అంతా చెప్తాడు ట్రైలర్ మొదట్లో ఉంటుందా సీన్ ఇలాంటి కొన్ని న్యాచురల్ పాయింట్స్ తెలియకుండానే ఈ కథలో మనకు కనిపిస్తాయి అందువల్ల నేచర్ కూడా ఈ పిక్చర్కి సహకరించిందా లేదా స్టోరీలోనే వీళ్ళు ముందర ఎలా అనుకున్నారా చాలా మొత్తం మీద ఇది మంచి సినిమా కావడానికి ఇలాంటి పాయింట్స్ అన్ని దోహదపడ్డాయి ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది దాదాపు ఒక రెండు మూడు గంటలు మాట్లాడుకోవచ్చు అన్ని పాయింట్స్ దీంట్లో ఉన్నాయి కానీ చివరగా ఒక మాట చెప్పి ముగించేద్దాం ఈ సినిమాని పిల్లలకి బాగా చూపించండి మన కల్చర్ గురించి వాళ్ళకి తెలియాలని రిషబ్ శెట్టి మొన్న ఒక ఈవెంట్లో చెప్పడం జరిగింది అయితే నిజానికి చిన్నపిల్లలు తీసుకెళ్తే అరుపులకు భయపడతారు మధ్యలో ఎందుకంటే హారర్ మూవీ టచ్ ఉంటుంది సినిమాలో చాలా మంది చిన్నపిల్లలు థియేటర్లో ఏడవడం కూడా విన్నాము కానీ మరి పిల్లలకి చెప్పాలి మన కల్చర్ ఏంటన్నది చెప్పాలన్నది నిజం కానీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు వాడే మనం సృష్టించాడు కానీ అని ఈ కాలం పిల్లలకి చెప్తే వాడు ఏమంటాడంటే ఆ దేవుడు ఆండ్రాయిడ్ వాడతాడే యాపిల్ వాడతాడు అని అడుగుతారు పిల్లలు అలా ఉన్నారు ఇప్పుడు మనమేమో పల్లెటూరి జీవితాన్ని అనుభవించి దాని మాధుర్యాన్ని తెలుసుకుని ఆ తర్వాత సిటీకి వస్తాం ఎక్కడి నుంచో వచ్చామో ఎంతో ఎదిగో అనుకుంటే ఇక్కడ నీట్ గా జీవితాన్ని అనుభవిస్తూ అలాగే ఆధునిక జీవితపు కష్టాలు కూడా పడుతూ ఆ స్పీడు ఇవన్నీ కూడా మనకి చిరాకు వస్తున్నా మధ్య మధ్యలో ఆ జీవన మాధుర్యం అంతా పల్లెటూరులోనే ఉందని మనకి హృదయంలో తెలుస్తూ ఉంటుంది అలా తెలిసినా కూడా ఆ పిల్లలకి ఆ పల్లెటూరు ఏంటి అక్కడ ఉండే ఫీలింగ్స్ ఏంటి నమ్మకాలు ఏంటి ఇవన్నీ చెప్పం ఏదో మాటలో చెప్తాం కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఏమాత్రం దగ్గర చేయలేకపోతున్నాం అందువల్లే వాళ్ళకి ఈ సినిమాలోని జీవం గురించి ఈ కొత్త తరానికి తెలియకపోవచ్చు ఒకవేళ తెలిసేలా చెప్పాలని ప్రయత్నిస్తే ఇదంతా మూర్ఖత్వం మూఢత్వం అని వాళ్ళనుకోవచ్చు సో విశ్వాసానికి ఉండే శక్తిని దైవభక్తిలో ఉండే అసలైన విషయాన్ని కొత్త తరానికి ఎలా చెప్పాలి అందులోనూ మూఢనమ్మకాలు లేకుండా ఎలా చెప్పాలి అన్నది ఒక గొప్ప సవాల్ ఇంకా చాలా మందికి తెలియంది ఏంటంటే టాలీవుడ్ లో వెర్సిటాలిటీ గురించి అమరు సినిమాలో దైవశక్తిని అరుంధతిలో ఒక ఈ విల్ పవర్ ని ఎంతో అద్భుతంగా చూపించిన కోటరామకృష్ణ అదే కోటిరామకృష్ణ అదిగో అల్లదిగో అని మరో మూవీ తీశాడు ఈ దైవభక్తి వల్ల మితిమీరిన నమ్మకాల వల్ల ఎంతటి చెడు కలిగే అవకాశం ఉంది జీవితాలు ఎంత దుర్భరంగా మారిపోయే ప్రమాదం ఉంది అన్నది ఆ సినిమాలో అదే డైరెక్టర్ అద్భుతంగా తీశాడు అందులో స్టోరీ తీసుకుంటే ఒక సంప్రదాయ కుటుంబంలో ఒక కొడుకు తండ్రికి ఇష్టం లేని ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆమెని తండ్రి చేత యాక్సెప్ట్ అయ్యేలా చేయించడం కోసం ఆమెకే మహిమలు ఉన్నాయని కొన్ని క్రియేట్ చేస్తాడు చివరికి ఆ నమ్మకాలన్నీ పెరిగి 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 ఆమె ఊళ్ళో ఒక దేవతగా మారిపోయి ప్రజలు పూజించే స్థాయికి వచ్చి ఆఖరికి భర్తకి కూడా ఆమె దగ్గర అవ్వలేని స్థితి ఉంటుంది ఒక స్టేజ్లో ఆమె పేరు మీద ఊళ్ళో ఉత్సవాలు చేసేస్తుంటే కన్న కొడుకు ఒక చెట్టు దగ్గర ఆమె వాల్ పోస్టర్ పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఆమెను చేరలేక ఇది పరిస్థితి ఇలాంటి మూర్ఖులు మన దేశంలో ఉన్నారు అందుకని ఆధ్యాత్మికత అన్నది మన అన్నవి చాలా గొప్పవే వాటిలో నిజముంది వాటిని ఆచరించే వాడికి ఆ సత్యం తెలుస్తుంది అన్నమాట నిజమే కానీ ఎన్నో స్వార్థశక్తులు ఎంతోమంది సంకుచితులు ఉన్న ఈ కాలంలో ఆ ఎమోషన్స్ అతిగా పెంచేయడం వల్ల ఖచ్చితంగా చెడు కలిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు దాని మీద ఒక కన్నీసి ఉంచాల్సిందే సైంటిఫిక్ అప్రోచ్ లాజిక్ ఇవన్నీ ఉండాల్సిందే ఈ బ్యాలెన్స్ లేకపోతే సమాజం ఒక పిచ్చాసుపత్రి అయిపోతుంది తెలుగు వాళ్ళు చాలా మెచ్యూర్డ్ పీపుల్ అతి త్వరగా భావావేశాలకు లోనుకారు అటు అమ్మోరు సినిమానే కాదు ఇటు అదిగోల్ అదిగో లాంటి నాస్తిక చిత్రాలను కూడా అద్భుతంగా తీసిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇలాంటి రెండు కోణాలని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరో వచ్చేసి ఒక అద్భుతమైన ఎమోషన్ తీసేశారు అంటే అంత వెంటనే రియాక్ట్ అవ్వకపోవడంలో ఆశ్చర్యమే ఉంది ఈ మధ్య వచ్చిన కార్తికేయ సినిమా విషయమే తీసుకోండి చందు మొండేటి అందులో ఏం తీశాడు అది పూర్తిగా భక్తి సినిమానా దేవుళ్ళు దేవతలు గొప్పవారే కానీ ఎమోషన్తో పాటు మనం జీవించేటప్పుడు ఆ లాజిక్ కూడా ఉండాలి ఒక బ్యాలెన్స్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే విశ్వాసాలు సైన్స్ మధ్య ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేద్దాం అనుకుని కొన్ని సీన్స్ తీశాడు అయితే ఆ బాలీవుడ్ వాళ్ళంతా కలిసి దాన్ని ఒక భక్తి సినిమాగా మార్చేశారు దైవశక్తి అనేది ఉన్నా లాజిక్ అనేది మిస్ అయితే సమాజాన్ని ఎవరు కాపాడలేరు ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి మా సినిమా హిట్ అయిపోయింది మా శాండల్వుడ్ సినిమా పాన్ ఇండియా అయిపోయింది మా కార్తికేయ సూపర్ హిట్ అయిపోయింది అల్లూరు సీతారామరాజుని రాముడు అనుకుని మా బాలీవుడ్ వాళ్ళు చూసేసి మాకు కోట్లు ఇచ్చేశారు ఇలా సంతోషించడం మంచిదే కానీ దాని వెనక ప్రమాదం కూడా ఉంది అన్నది గుర్తించాలి రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి అదే మేము చెప్పేది అందుకే మేము కాంతార హిట్ ఎమోషనల్ సూపర్ హిట్ అనగానే ఆవేశపెడిపోలే దీన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు కాంతార్ సినిమా గొప్పగా ఉంది మన కల్చర్ గొప్పగా తీశారు నిజమైన పల్లెటూరు దేవుడు అడవి దేవుడు అంటే ఏంటో చూపించాడు అని చెప్పి ఆనందపడే వాళ్ళందరూ కూడా కొత్త తరం వాళ్ళకి ఆ ఫీలింగ్ ఏంటో తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అయితే అలా తెలియజెప్పేటప్పుడు ఆ చిన్నపిల్లలు మన చూసి మూర్ఖలు అని అనుకోకూడదు ఇదిగో పల్లెటూరు జీవితం ఇలా ఉంటుంది వాళ్ళు ఇందువల్ల ఇలా ఫీల్ అవుతారు కానీ నిజంగానే శక్తి ఉంటుంది ఆ విశ్వాసానికి ఒక పవర్ ఉంటుంది అని వాళ్ళకి తెలియజెప్పాలి అట్ ది సేమ్ టైం ఆ విశ్వాసాల పట్ల ఒక గౌరవం కలిగించాలి తప్ప మళ్ళీ ఒక భయాన్ని ఒక మూఢత్వాన్ని కలిగించకుండా ఆ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి కోర్స్ ఇప్పుడు మేము చేసింది సినిమా రివ్యూ అని మేము అనుకోవటం లేదు ఎందుకో ఆల్రెడీ సినిమా గురించి రెండు మూడు వీడియోల్లో మాట్లాడేసాం కాబట్టి ఒక క్యాజువల్ మోడ్లో ఇలా మాట్లాడడం జరిగింది తెలుగు వాళ్ళందరూ ఒకసారైనా ఈ సినిమా చూడండి మీకు కన్నడ వాళ్ళు చెప్పినంత గొప్పగా నచ్చకపోయినా ఖచ్చితంగా నచ్చుతుంది మంచి సినిమా తెలుగువాడు టీవీ మీకు నచ్చిన ఏ ఛానల్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలో అది మీ ఇష్టం కానీ నిజమైన విలువైన సమాచారాన్ని అసభ్యత లేని వినోదాన్ని మీకు అందించే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే సంతోషం నలుగురికి షేర్ చేస్తే ఇంకా సంతోషం మీ ఇష్టం